నమస్కారం సార్. శివో వెంకట్. సార్, పౌర్ణమి రోజున ఇంట్లో చేసుకోవాల్సిన విధి విధానాలు ఏంటి? అండ్ ఇంట్లో ధనధాన్యాలతో ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి అని అంటే ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు సార్? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివాయ నమస్తుభ్యం. ఇక్కడ పౌర్ణమి, ఫుల్ మూన్. ప్రతి నెలకు శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షం అని రెండు రకాలు 15 రోజులుగా ఒక నెలను విభజించడం జరిగింది. మన క్యాలెండరే, హిందూ సనాతన ధర్మం ఫాలో చేసే క్యాలెండరే చంద్రమాన క్యాలెండర్ అని మనం చెప్తాం. అంటే మూన్ బట్టి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి స్టెప్పు మూన్తో లింక్ అయిపోయి ఉంటుంది. పెళ్ళి కావచ్చు, జాబ్స్ కావచ్చు, కొత్త బిజినెస్ కావచ్చు, అలాగే మెంటల్ పీస్ కావచ్చు, లేకపోతే అటైనబిలిటీ అంటే మెడిటేషన్ కావచ్చు, ఒక గొప్ప వక్త అని అంటే మాట్లాడగలిగే ఇది కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మూన్కు డిపెండ్ అయి ఉంటాయండి. సో ఇక్కడ ఈ వీడియోలో మెడిటేషన్తో పాటు ప్రతి వ్యక్తి జీవితంలో పాటించవలసిన గొప్ప సూత్రం ఒకటి చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేంటారంటే, చేసే పనిని ఎప్పటికీ ఎవరితోనూ చెప్పకు. ఓకే. ఏదైనా ఒక పని మీరు చేస్తున్నారు అని అంటే వాటి గురించి, వాటి లోతుపాతల గురించి ఎప్పటికీ చెప్పకూడదు. చాణక్యుడు ఏం చెప్తాడనంటే, విషయం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరికి తెలియకుండా చేయాలి అంటాడు. అప్పుడు సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎస్. లేకపోతే అది సీక్రెట్ అవ్వదు. సీక్రెట్ ఉన్నవే ఎక్కువగా సక్సెస్ అవుతాయి. అలాగే అద్భుతాలు జరిగే ముందు మిరాకిల్స్ అంటాం కదా, ఆ మిరాకిల్స్ జరిగే ముందు ఎవరికి తెలియదు. ఒక్కసారి మిరాకిల్ జరిగాక చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలాగే మీ పని కూడా, ఇది నేను చేస్తున్నాను, దీంట్లో ఈ దారిలో వెళ్తున్నాను, నాకు కావలసిన పదార్థాలు ఇవి అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఆ పదార్థాలు లేదా ముడి సరుకు మీకు దొరకకుండా పోతుంది. కట్ చేస్తూ వెళ్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి స్టార్టప్ తయారు చేయాలనుకుంటున్నారు, దానికి ఒక మంచి టీం కావాలనుకుంటున్నారు, అందులో ప్రధానంగా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న టీం మీకు కావాలి. ఆ దగ్గరగా ఉన్నవాళ్ళే ఆ ఐటీ టీం మీకు సపోర్ట్ చేయకుండా ఆపగలుగుతారు. కాబట్టి ఏం చేయాలి, మీరు అనుకున్నది సైలెంట్గా, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ద్వారా మీరు చేసేసుకోవాలి ఇది. అలాగే ప్రతి మనిషి జీవితంలో పురుషార్థాలతో లింక్ అప్ అయి ఉంటుంది లైఫ్ అంతా. కాబట్టి ధర్మార్థ కామ మోక్షము అని మనకు చతురార్థాలు ఉన్నాయి, 4. ఏ పని చేసినా మీరు చూసుకోండి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ 4 కలిసి ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ అంటే మన స్వధర్మ ప్రకారము కొన్ని రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారం చేస్తాం ఏ పని చేసుకున్నా కూడా. అర్థ అనంటే అర్థశాస్త్రం, కౌటిల్యుడు, చాణక్యుడు వీళ్ళందరూ చెప్పేది అర్థ అంటే డబ్బు. కాబట్టి ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఒక కాలు ఇటు నుంచి అటు కదిపినా అది డబ్బు అయిపోయే జరుగుతూ ఉండాలి. కాబట్టి డబ్బు అన్నది శక్తితో సమానం. డబ్బు నల్ల దగ్గర ఏమొస్తుంది, పవర్ వస్తుంది. ఆ పవర్తో దేశాన్ని ఏలవచ్చు, ఈ ప్రపంచాన్ని కూడా ఏలవచ్చు. కాబట్టి అంతటి పవర్ ఉన్నదాన్ని, కాబట్టి ఏ పని చేసినా దీంతో మనకు లాభం ఎంత. కాబట్టి ఫస్ట్ ధర్మ అనంటే మన స్వధర్మానికి లోబడి ఉండడం. రెండవది అర్థ అంటే అర్థం ఏంటి, చాలామంది మీరు చూస్తారు నాకేంటి అని అడుగుతుంటారు, చూసారా మీరు ఏదైనా ఈ పని చేసి పెట్టు బాబు కొంచెం అయితే నాకేంటి అంటాడు. నాకేంటి అంటే దాని అర్థం ఏంటి అని. కాబట్టి అలాగే ఉండాలి. ఎదుటి వాళ్ళు డబ్బు మనిషి అని అనిపించుకుంటే చెడ్డదా మంచిదా, మంచిదేనండి. డబ్బు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకనంటే ఒక 10 మంది ఎప్పుడు చూసినా అతను డబ్బు మనిషి, అతను డబ్బు మనిషి అంటుంటారు. ఆ డబ్బు మనిషి అన్నప్పుడల్లా డబ్బు మీ వైపు ప్రయాణం జరుగుతుంటుంది. కాబట్టి అలా అనిపించుకోవడం మంచిదే. ప్లస్ అందులో అడ్వాంటేజ్ కూడా ఉంది. పొరపాటున ఎవరికైనా 1 లక్ష రూపాయలు కావాలనుకోండి, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక బాండ్, ఒక చెక్ తీసుకొచ్చి తీసుకుపోతాడు. అదే డబ్బు మనిషి కాలేదనుకో, ఏ మన ఫ్రెండే కదని తీసుకెళ్తాడు. డబ్బు పోతుంది, ఫ్రెండ్షిప్ పోతుంది, మీరు చెడ్డవాళ్ళు అవుతారు. కాబట్టి డబ్బు పెట్టి మరీ మీరు చెడ్డతనాన్ని, నెగిటివ్ను తెచ్చుకుంటారు. కాబట్టి చేసింది ఎందుకు ఇది అని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా అలా అనిపించుకోవడం బెటర్. కాబట్టి ధర్మ, అర్థ. 3వది కామ. కామ అనంటే మన లైఫ్లో ఆశయాలు, మన అచీవ్మెంట్స్ నెరవేర్చుకోవాల్సినవి. అందరూ కామ అనగానే ఓన్లీ సెక్స్ వైపుపై మాట్లాడతారు, కామసూత్రాన్ని గుర్తుకొస్తుంది అందరు. కామ అనంటే మన కోరికలు, ఆశయాలు, అచీవ్మెంట్స్ ఇవన్నీ కామ కిందకి వస్తాయి. ఓకే. కాబట్టి కామ అనేది రెగ్యులర్గా మీరు అనుకునే కామం ఓన్లీ 10%, 5%, 90% మిగతా ఇది ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆ డిజైర్ అనేది ఉండాలి. ఆ డిజైర్ అనేది లేనప్పుడు ఈ 2 దెబ్బతింటాయి, ధర్మ, అర్థ. కాబట్టి ఇది బాగా స్ట్రాంగ్గా ఉండాలి.
బర్నింగ్ డిజైర్ అంట మనం. బర్నింగ్ డిజైర్ అని అంటే మనం అచీవ్ అయ్యేంత వరకు అది స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అర్థం. ఓకే, ఈ మూడు పురుషార్థానికి సంబంధించినవి. ఈ మూడు నెరవేరాలనంటే ఇల్లు ఉండాలి, మనకు ఒక షెల్టర్ ఉండాలి. ఆ షెల్టరే మనకు ఆ పవర్ అనేది ప్లస్ ఈ మెడిటేషన్ అనేది తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అన్నట్టు. కాబట్టి వాస్తు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందని అంటే ఈ మూడు పురుషార్థాలు నెరవేరాలంటే. ఓకే, లాస్ట్ది మోక్ష. మోక్ష అని అంటే దాన్ని ఫైనల్ అచీవ్మెంట్ అంటాం. మోక్షాన్ని సాధించడం అని అంటే కంప్లీట్గా అది పూర్తిగా హై అచీవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మోక్షం. ఆ మోక్షము మనకు మెడిటేషన్ ద్వారా వస్తుంది. ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఈ సూత్రాలు కంపల్సరిగా పాటించుకోవాలి. అలాగే మోక్షంలో ఉండేది ఏంటంటే మెడిటేషన్. కాబట్టి మెడిటేషన్ ద్వారా మనము మైండ్ పీస్గా పెట్టుకొని అందరినీ జయించవచ్చు. కాబట్టి అన్నీ తిరిగి లింకప్ ఎక్కడికి వస్తుంది, మనకు మైండ్కి సంబంధించి వస్తుంది. అవును, కాబట్టి మనము ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని దారులు మళ్లించడానికి చేసినా, మన మైండ్ ఒకటే వర్క్ మీద ఫోకస్ ఉండాలి అంటే వీ షుడ్ బి ఏ మెడిటేటర్స్. ఓకే, మనము మెడిటేషన్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ పూర్తి వర్క్ మీద ఫోకస్ పెడుతుంది. ఎప్పుడైతే తీక్షణంగా ఒకే వర్కర్స్ మీద ఫోకస్ పెడతారో రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని ఎనర్జీ లెవెల్స్ అంతా ఒకటే చోట ఫోకస్ పెడితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అందుకే మన ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్తారు పిల్లలకు, ధ్యానంగా పనిచేయి, ధ్యాన్సే కర్ణ అంటాడు. అవును, ఏంటి ఆ ధ్యానం అని అంటే దట్ ఈస్ ఫోకస్. కాబట్టి అటు ఇటు కాకుండా ఫోకస్. చదువుకునేటప్పుడు టీవీ గుర్తుకు రాకూడదు, పని చేసేటప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రాకూడదు, కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు జాలి దయ గుర్తుకు రాకూడదు. అవును, ఈ రకంగా మన ప్రయాణంలో ఇవి మస్ట్ అని చూడ అన్నట్టు. కాబట్టి మెడిటేషన్ చేసేవాళ్ళు పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెడిటేషను. కాబట్టి ఆ రోజు మన ఈ అర్థ కామ మోక్ష మీకు ఏవైతే అచీవ్మెంట్స్ ఉంటాయో వాటన్నిటి అఫర్మేషన్స్ రూపంలో మీరు రాసుకుని మెడిటేషన్ చేయండి. పౌర్ణమి ఒక్కరోజు చేస్తే సరిపోతుంది అని అంటే యాక్చువల్గా పౌర్ణమి రోజే ఉండదు. పౌర్ణమికి ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు, అంటే ఆల్మోస్ట్ 10 డేస్ ఉంటుంది మనకి. ఓకే, కాబట్టి ముందు 5 రోజుల వరకు, తర్వాత 5 రోజుల వరకు 70% అబో మనకు మూన్ ఉంటాడు. పౌర్ణమి రోజు 100% ఫుల్ కాయిన్, తర్వాత మళ్ళీ తగ్గుతూ పెడతారు. కాబట్టి ఆ పక్క ఒక 5 డేస్, ఈ పక్క ఒక 5 డేస్ తీసుకుంటే దాదాపు 11. ఆ రకంగా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. అయితే పౌర్ణమి రోజు మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో అందరూ మెడిటేటర్స్ అవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా శాంతి అనేది పరిడవి వెళ్ళాలి. పౌర్ణమి రోజున ఇంట్లో ఎటువంటి వస్తువులు తెచ్చుకోవాలి, ఎటువంటి వస్తువులు మార్చుకుంటే బాగుంటుందంటారు సార్? ఆర్థికంగా వ్యాపారరీత్యా పర్ఫెక్ట్గా అన్నీ కలిసి రావాలి అండ్ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు సార్ ఆ రోజు? ఇక్కడ నిండు పౌర్ణమి ఫుల్ మూన్ రోజు మనము ఎటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు, ఎటువంటి వస్తువులను తీసుకొని రాకూడదు, మనము ఎటువంటి ఆచారాలను పాటించుకోవాలి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫుల్ మూన్ మనకు ఎలా కనపడుతుంది, వైట్గా కనపడుతుంది. చంద్రుడు అనగానే సోమవారం, చంద్రశేఖరుడు అంటాడు, శివుడి యొక్క తలపైన ఉంటాడు. కాబట్టి వైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం వైట్ డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వైట్ డ్రెస్ వేసుకునే చేస్తాను. ఓకే, ఒకటి. రెండవది, శివుడి యొక్క విభూతితో మనము బొట్టు పెట్టుకోవచ్చు. ఓకే, మీకు పాజిబిలిటీ ఉంటే అది నెలవంక మాదిరి పెట్టుకోవచ్చు అని అంటే చంద్రవంక అని పాత సినిమాల్లో రాజులకు పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా అది ఆ రకంగా బొట్టు పెట్టుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం ఆ రోజు తెల్లటి పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. వైట్ రైస్, తర్వాత మిల్క్, ఓకే, అలాగే ఈ రకంగా తెలుపు పెరుగు కూడా తీసుకోవచ్చు. పాలు, పెరుగు, తర్వాత రైస్ ఇవి తీసుకోవచ్చు. పెరుగన్నం కలిపి తీసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్నట్లయితే వెండి పదార్థాలు ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు వెండి ప్లేట్లోనే తింటాను. కాబట్టి వెండి అనేది ఐశ్వర్యానికి ప్రతీక. కాబట్టి మనం వెండి ప్లేట్లో తింటే ఐశ్వర్యం అనేది మనకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. ఇది ఒకటి. కాబట్టి వెండి ప్లేట్లో మనము నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. అదే పవర్ మెడిటేషన్ రోజు మనం చెప్పాం కదా, మెయిన్ మెడిటేషన్ రోజు అయితే ఒక బౌల్ కానీ, ఒక గ్లాస్ కానీ, ఒక చిన్న చెంబు లాంటిది కానీ వెండిది తీసుకుని, వెండిది లేకపోతే మీరు రాగిది పెట్టుకోండి లేదా స్టీల్ది పెట్టుకోండి. అది పౌర్ణమి వెన్నెల కింద పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత దాన్ని అందరూ స్వీకరించారు. ఓకే, సో అప్పుడు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. లుకలుకలు, గొడవలు, ఒకరికొకరు మనస్పర్తలు, ఒకరి గురించి ఒకరు ఈర్ష, ద్వేషము ఏవైతే ఉంటాయో అవన్నీ అయిపోయి యూనిఫామ్ ఉంటుంది. అందరిలో ఉండేది ఒకటే ఆత్మ, ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఫ్రీగా వస్తుందని ఆక్సిజన్ ఎవరు 1 లీటర్ ఎక్కువ తీసుకోరు, తీసుకోవడానికి ఉండదు కూడా. ఎంత తీసుకోవాలో అంతే ఉంటుంది. అంటే నేచర్ రూల్స్ అలా ఉంటాయి.
కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఆ రకమైన ఫీలింగ్స్ వస్తాయి ఇంట్లో వాళ్ళు. అవి ఎప్పుడైతే ఇంట్లో సమన్వయం ఉంటుందో, కలిసి ఉంటే కలదు సుఖం, అవును, ఈజీగా సక్సెస్ వస్తుంది అన్నట్టు. సుఖశాంతులు కూడా ఇంట్లో ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకొని రావాల్సినవి, చేయవలసినవి. చేయకూడనివి ఏంటి అని అనుకుంటే, మనం వైట్ వేసుకోమని చెప్పాం కదా, దయచేసి బ్లాక్ను ప్రమోట్ చేసుకోకండి. బ్లాక్ వేసుకోవద్దండి పౌర్ణమి రోజు, అస్సలు బ్లాక్ వేసుకోకూడదు. ఓకే. అలాగే సోమవారం కూడా బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు. నేను చెప్పేది ఓన్లీ షర్ట్ గురించి, ప్యాంట్స్ గురించి కాదు. ఓకే. ఎందుకంటే మనం మనిషిని చూడంగానే ప్యాంట్ కాకుండా ముందు ఫేస్ జస్ట్ వరకు చూస్తాం. కాబట్టి మనకు పిక్చర్ ఎక్కడ గుర్తు తెచ్చుకున్నా ఇంతవరకే ఫిలిం మనకు గుర్తుకొస్తుంది, ఆ పిక్చర్ ఫ్రేమ్ అన్నట్టు. కాబట్టి ఆ రకంగా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి బ్లాక్ అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి మా పౌర్ణమి రోజు. ఇవి రెండు మైండ్ను డైవర్ట్ చేసేవి. అలాగే బ్లాక్ డ్రెస్ అనగానే అందరికీ దుష్టశక్తులు గుర్తుకొస్తాయి. అవును. కాబట్టి అలాగా ప్రకృతిలో రెండు ఉంటాయి, మంచి శక్తి, చెడు శక్తి. చెడుగా ఆలోచించేవాడే దుష్టుడు. అవును. కాబట్టి విలన్ అంటే ఏంటి, జనాలను హింసించేవాడు. అవును. ఫైనల్గా ఏంటి, మళ్ళా గుడ్ అనేది మనకు విన్ అవుతుంది, సత్యమేవ జయతే. కాబట్టి బ్లాక్ ఎప్పటికీ వేయడానికి ప్రయత్నం చేయద్దు. అలాగే బ్లాక్ బొట్టు కూడా పెట్టుకోకూడదు. ఓకే. కాబట్టి బ్లాక్ బొట్టు పెట్టుకోవడం, బ్లాక్ డ్రెస్ వేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పౌర్ణమి రోజు చెడు మాటలు, బూత్ మాటలు, నెగిటివ్స్, ఈ పని ఎప్పటికీ అవ్వదు, ఇటువంటివి ఎప్పుడు పొరపాటున చెప్పొద్దండి. ఎందుకంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు పాజిటివ్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేదా మౌనం, సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎస్. కాబట్టి ఈ రెండు మీరు బాగా ఫోకస్ పెట్టుకున్నట్లయితే మీకు ఆ పౌర్ణమి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పౌర్ణమి కంటే ముందే మేక్ అన్ అఫర్మేషన్ లిస్ట్ రాసి మీరు రెడీ చేసుకోండి. వాటిని మీరు పౌర్ణమి రోజు 21 times, 45 times లాంగ్ ఇది అనుకోండి, ఎక్కువ రోజులు పెద్ద టార్గెట్ అనుకోండి, అప్పుడు 108 times కూడా చేసుకోవచ్చు. కానీ మెడిటేషన్ కంటే ముందే చేసుకోవాలి. ఒక్కసారి మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా అఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. సార్, ఆ రోజు మెడిటేషన్ ఏ టైంలో చేసుకుంటే బాగుంటుందంటారు సార్? ఈవినింగ్, ఆదివారము 5వ తేదీ అమావాస్య ఉంది కదా, ఆదివారం రాత్రి 9:10 అక్కడ మనకు శుక్రహోర వస్తుంది. పౌర్ణమిలో శుక్రహోర, శుక్రహోర అనగానే అర్థ డబ్బు, కాబట్టి డబ్బుకు సంబంధించింది ఇది అన్నట్టు. సో మీకు ఈ లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి తీసుకోండి. ఒక్కరు లింక్ తీసుకొని ఇంట్లో అందరూ మెడిటేషన్ చేసుకోవచ్చు. అందరూ మెడిటేషన్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా దాని ఆనందాన్ని, దాని రిజల్ట్ను ఆస్వాదించాలి. అప్పుడే మీకు అదే అర్థమవుతుంది. సో శివోం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివోం వెంకట్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.